హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన హర్దాస్ బ్లాగ్స్. ఇదైతే శ్రీరామనవమి రోజు వీడియో అనమాట. పూర్తి వీడియో ఇద్దామంటే వీలు కాలేదు. లాస్ట్ అయితే బియ్యం కలిపేటప్పుడు అయితే తీసిన. ఇంకోటి ఈ బియ్యం అయితే 5 విడికిలు 5 దోశలన్నా కలుపుతారట, లేదంటే 5 పిడికిలు 5 తవ్వాలన్నా. నాకైతే తెలియదు కాబట్టి ఇంతకుముందు పోసిన వాళ్ళని అడిగిన. ఇక నేను మా చిన్నోడు కడుపున్నప్పుడు అయితే మొక్కుకున్నాము, మా చిన్నోడు కుడితే అంటే కొడుకు కుడితే పోద్దామని చెప్పి. ఇక నేనైతే 5 విడికిళ్ళు 5 దోశలు పోసిన. ఈ తమలపాకులు అయితే ఇంటికనే ఉండే తెచ్చినాము. ఇక అన్ని 5 5 5 కుడకలు 5 ఖర్జూర పండ్లు 5 పోకలు. ఇక కుంకుమ ప్యాకెట్లు లేకుంటే శ్రద్ధ మళ్ళీ పోలేదు పొమ్మంటే. ఇక నేను ఇంత ఉన్న కుంకుమ పసుపు ఉంటుంది కదా, దాన్నే చిన్న చిన్న ప్యాకెట్లు లెక్క కట్టిన. ఇక వాటిని 5 5 చేసి బియ్యములు వేసిన. ఇంకా 2 బ్లౌజ్ పీసులు, 1 చెల్ల. బ్లౌజ్ పీసులు ఏమో సీతమ్మ పెట్టి, చెల్లనేమో శ్రీరామునికి కప్పి పోస్తారు. నాకైతే అంత హడావిడి హడావిడి అయింది. ఎందుకంటే బావ లేడు, బావ షాప్ ఉండు, మా చిన్నోడు, మా శ్రద్ధ రెడీ అయ్యాలి. మళ్ళీ స్నానం మళ్ళీ సాయంత్రం చేసి ఇట్లా పోవాలి. పొద్దున స్నానం చేసి దీపం పెట్టిన, మళ్ళీ సాయంత్రం కూడా స్నానం చేసి అన్నీ రెడీ చేసుకొని తీసుకొని పోవాలి. పోయేటప్పుడు అయితే వీడియో తీయలేదు, ఎందుకంటే కరెంటు లేదు, వర్షం వస్తుంది, చిన్న చిన్న సినుకులు. ఇక చెత్తి పెట్టుకొని నేను శ్రద్ధ చిన్నోడు పోయినాము. అక్కడికి బావ వచ్చిండు, ఇక కలిసి బియ్యం అయితే పోసినాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇది నిజం అనమాట, శ్రీరామనవమి తెల్లారు అనమాట. అయితే నేను కొబ్బరికాయ కొట్టిన హనుమల కాడ, సీతారాములు కళ్యాణం అయిపోయినాక ఇప్పుడు ఆ కొబ్బరితోని కూర వండుతున్నా. పచ్చి కొబ్బరితోని తురివి ఇది అప్పుడప్పుడు బాగా కొంచెం ఎక్కువ ఇష్టం ఉండదు. ఇది బగారన్నములకు చపాతీలకు బాగుంటుంది టేస్ట్ మాత్రం, మసాలా కర్రీ లెక్కల. నూనె అయితే కొంచెమే మన బావ కొంచెం పోసి వండుతున్నా, కొంచెం అంటే కొంచెమే. లైటింగ్ వస్తారా, లైట్ వేయాలి. చూడు రేట్ వండుతున్నావు, నూనె నూనె రేట్ వస్తున్నా, బుక్కి అలా వస్తుంది బాగుద్దంటే. ఇది తురిమిందే, ఇది ఉల్లిగడ్డ తురిమింది, టమాటాలు పోసిన, ఇది కుడక తురిమింది, పచ్చి కొబ్బరి, ఉల్లిగడ్డ పేస్ట్ కొంచెం దంచుకున్న కట్టె పెట్టే, పుదీనా కలయమాట. ఇది ఫస్ట్ ఎందుకు వేసిన అంటే ఇది ఉల్లిగడ్డ గీరినాక కొంచెం పెద్ద పచ్చడి ఉంటాయి కదా, అది వేసిన. మా చిన్నోడు ఎడుతుంది, పైంట్ వేసినా ఎడుతుంది, పైంట్ షెడ్ వేసినా ఎడుతుంది, ఉత్తన సేమ్ పప్పు ఉంటాడట, పైంట్ వేసినా ఎడుతుంది. క్యాన్ వేసుకొచ్చి ఇప్పాను అండి, ఇప్పాను చేసే ఇట్లా తొందర ఫ్రై అవుతుంది, ఫ్రై అవి కూడా. చెంపప్పు ఉంటాడు, ఇప్పేసి ఇంకెందుకు ఎడుతున్నా వాళ్ళ. అమీర పేస్ట్ కూడా వేసిన, పెట్టలేను టీవీ పెట్టచ్చు, ఇది కొంచెం కలర్ మారింది. ఫస్ట్ వేస్తా, సౌండ్ లేదా? ఈ నూనె అయిపోతుంది కదా, అయిపోయింది. టమాటాలు వేసుకున్నా, టమాటాలు కూడా కొంచెం గీరుకుంటా మంచి ఉండు, గీరాలి. ఏంది నాన్న ఎందుకు ఎడుతున్నావు? ఈ మొత్తం అగ్గాలి చిన్న మంట మీద. టమాటాలు అయితే కొంచెం మగ్గినాయి, ఒకసారి 2 సార్లు కలిపినా ఇంకొంచెం మగ్గాలి. కానీ కారం ఉప్పేసి అవన్నీ వేసేలోపు అవి మొత్తం పూర్తి మగ్గిపోతాయి. ఫస్ట్ అయితే కారం వేస్తున్నా, ఇక సరిపడంతా మీ స్పైస్ని బట్టి వేసుకోర్రి. కొబ్బరి కాబట్టి కొంచెం చప్పదనం ఇస్తుంది, కొంచెం ఎక్కువ వేస్తున్నా. గరం మసాలా ఇది ఇంత నూరిందే, ఎక్కువ పెడతాం మళ్ళీ బాగా సాల్ట్. సాల్ట్ ఒక ఉల్లిగడ్డలు కొంచెం వేసిన, ఇంట్లో ఒక స్పూన్ వేస్తున్నా, ఇంకొంచెం ఏమైనా వాటర్ పోస్తా, మళ్ళీ ఎక్కువైతే తినడు అలా. ఇవి కొంచెం ఫ్రై అయినాక 1 నిమిషం సేపు వాటర్ పోస్తుంది,
ఇలా నువ్వు అన్నట్టుగా నూనె లేకుండా కూర వండడం గడ్డి గడ్డి. కానీ కొబ్బరి వేసాం కుడికినాక వాటర్ రాలేదు, నూనె పైనకు వస్తుంది ఎందుకంటే కొబ్బరి ఉండదు కదా. కొంచెం ఆయిల్ ఒక నిమిషం అయింది. ఇప్పుడు ఈ కొబ్బరి కూడా వేసుకుంటున్నా కొంచెం పచ్చి వాసన పోవడానికి. స్పీడ్ స్పీడ్ వండేస్తున్నా, లేట్ అయిపోయింది మా చిన్నోడు ఏడుస్తుండు మళ్ళీ పాలు ఇవ్వాలి వచ్చి అన్నం తినబెట్టాలని. ఒక హాఫ్ కొబ్బరి గంజి, ఒక హాఫ్ ఏమో దేవుని కనిపెట్టేసిన ఇది హాఫ్. ఈ కూలర్లో అయితే నీళ్లు మాకు రోజు రెండు క్యాన్లు ఓడుస్తున్నాయి, రెండు క్యాన్లు నైట్ మళ్ళీ నైట్ వండుకున్నప్పుడు వేస్తే ఇంకొక క్యాన్, మొత్తంలో మూడు క్యాన్లు ఓడుస్తున్నాయి. అంటే ఎన్ని లీటర్లు డాడీ? 20 లీటర్లు. 20 అంటే 60 లీటర్లు మొత్తం. మా చిన్న ఏడుపెట్ల బంద్ చేసిందంటే పుట్న పిత్తులు ఉండే, పుట్న ఇత్తులు అవి వేస్తే ఏరకుండా తింటాడు. ఏం చేసినా ఏడు బంద్ చేయలేదు. అవి ఇత్తులు వేస్తేందంటే ఏరుకుంటా తినుకుంటా బంద్ చేస్తానమాట, లేకపోతే బియ్యం గింజలు వేస్తే ఊకుంటాడు. బాగా వేసిన పెడితే ఆ రెండు ట్రిక్ కొన్ని వేస్తాడు, చాలా వెయ్యకు తిన్నాడు రెండు. అవి అయితే ఒక 5 ఇత్తులు వేస్తాయి, బియ్యం అయితే ఇట్లా గిట్ల చేస్తాను వేస్తాను. ఆ ఇత్తులు ఇత్తులు ఏరుకొని తింటాడు. అయిపోయిన స్టార్ట్ మమ్మీ ఈ పుదీనా కలమాకేరేదు, చాలా ఉంటే కొంచెం వేసేదండి కొంచెం, కాబట్టి లాస్ట్ వేసి కలిపి పూత పెడితే మంచిగా ఉంటుంది. వాటర్ పోస్తున్నా. ఉడికి దగ్గరికి రావాలి మనకు, ఈ కన్సిస్టెన్సీ రావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వస్తుంది. నాన్న వస్తే నాగు ఎత్తుకోనట, ఇంకేం పని. నేను మూత పెట్టేసుకుంటున్నా, దాన్ని మొత్తం సిమ్ముల్ని ఉడికించుకుంటా. అంటే కూర పైన నూనె పైన గెలాలి, మధ్యలో మధ్యలో కలుపుకుంటా ఉడికించుకుంటాను అన్నమాట. మూత పెట్టేసుకుని ఉడికి అయితే దగ్గరకు వచ్చింది. ఇక లాస్ట్కి ఇప్పుడు పుదీనా కొత్తిమీర, కొత్తిమీర కలయమాకి వేసి ఒక్క అంటే ఒక 1 నిమిషం సేపు సిమ్ నుంచి బంద్ చేస్తా. పూని అనిపిస్తుందా ఏమన్నా? పెట్టి పాట పెట్టడం చేసింది ఫస్ట్ టైం నేను చేయడం, ఫస్ట్ సోడా వేయలేదు మర్చిపోయినా, కొంచెం సోడా వేయకుండా వేసిన అప్పుడు వేడి కాకుండా చేయడం వల్ల. హాయ్ అండి అందరికి, గుడ్ మార్నింగ్. ఇదైతే మళ్ళీ నెక్స్ట్ డే అనమాట. నేనైతే కర్రీ వండిన, ఇక తర్వాత తీద్దామంటే వీడియో తినేది వీలు లేకుండా మా చిన్నోడు ఏడ్చిండు, మనకి తినిపించి పడుకోబెట్టేసరికి ఆ పనేది. తర్వాత ఇంకొక బ్లౌజ్ గిరాకీ వచ్చిండే అది గుర్తిన, కాబట్టి నిన్న వీడియో అయితే కంటిన్యూ చేయలేకపోయినా. ఇది నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట. కర్రీ అయితే నీడు కొంచెం ఉంది, నేను టేస్ట్ చేసి చెప్తుంది చెప్తా. ఇంకోటి ఈరోజు పొద్దున అయితే గ్యాస్ అయిపోయింది, శ్రద్ధ గేట్సరికి వంట కావాలి. ఇంకా నయ్యం ఏంటంటే అన్నం అయింది, టమాచారు వేసిన టమాచారు కూడా ఆల్మోస్ట్ అయిపోయినకి వచ్చింది, ఇక అయిపోయింది. పాలు పెట్టిన పాలు అయితే గరం కాలేదు ఈరోజు. ఇక మళ్ళీ పాలు చాయ్ అన్నము మళ్ళీ మేము వండుకున్నాం కదా మాకోసమని, అది మొత్తం రైస్ కుక్కర్లో చేసామంట. ఇక గ్యాస్ అయితే ఇప్పుడు వచ్చిందనుకో, చూపిస్తా మొత్తానికి ఈరోజు కూర వేయడం ఇచ్చిన. అలా పెడతలేను ఎందుకంటే ఎనుగు రూమ్లో వేడికి కూర ఉన్నా ఖరాబ్ అవుతుంది, అన్నమైనా సాయంత్రం లోపు మెత్త పడుతుంది రేకులు ఓడపు, కాబట్టి ఈడ పెడుతున్నా ఈడ. ఎందుకంటే కూలర్ చల్లకాలు తలిగి కర్రీలైనా అన్నమైనా ఖరాబ్ అవుతలేవు. పెరుగు కూర అన్నం అన్నీ ఈయన పెడుతున్నా. నాకు ఏమైనా పని ఉన్నప్పుడు తీసి అలా పెట్టి అంటే కుట్టేది ఉంటే అవి పెట్టి మళ్ళీ అయిపోయినాక తెచ్చి మళ్ళీ క్లీన్ చేసి పెడుతున్నా.
నిన్న మసాలా కొబ్బరి అదే చపాతి చేసింది. చపాతీలు కూడా మంచిగుంది. బాగా పెరుగు తోడు పెట్టిన అంటే పెట్టి పంపించేసరికి ఇలా కొంచెం మిగిలింది. నేను పోసుకొని తర్వాత దీంట్లో తోడేస్తే అయిపోతుంది. ఇదైతే ఇప్పుడు వేసిన రసం సమాచారు. పచ్చిమిరపకాయలు లేకుండా ఎండుమిరపకాయలు వేసి వేసిన, కొంచెం కారపొడి కూడా వేసిన, చెనగపిండి కొంచెం పోసిన, వెల్లుల్లి బరుగు అవన్నీ మామూలుగా సమాచరిచిన, కొంచెం మీరు కూడా కొంచెం ఒక సైడ్ పోసుకుంది. ఇక్కడ తింటున్నా. ఇది డైనింగ్ టేబుల్ ఎక్కడ ఉపయోగపడుతుంది. మా శ్రద్ధ అయితే ఇలా చేర్ వేసుకొని నేను చూసాను మంచిగా ఏంటంటే ఇంకా స్కూల్ కూడా వచ్చినాక టీ చూసుకుంటే ఇంకా మళ్ళీ ఇటు ఇచ్చి వేస్తుంటారు కదా టీ చూసుకుని ఉంటాను. నేను ఆపోజిట్లో ఉంటున్నా అని టీ చూసుకుని ఉంటుంది కానీ కొబ్బరి పచ్చి కొబ్బరి కాబట్టి నా మిల్లా కొంచెం కొంచెం టేస్ట్ వస్తుంది. కొంతమందికి పచ్చి కొబ్బరి నచ్చుతుంది. తిన్న వాళ్ళు అయితే చేస్తుంటే మంచిగా ఉంటుంది టేస్ట్. తురుముతాం కాబట్టి చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా పంటి కింద తగులుతూ ఉంటాయి. నమిళ్ళకు కొంతమంది టమాటాలు లేకుండా ఊరు ఉంటారు. నేను టమాటా రెండు వేసాను మంచిగా ఉంటుందని. ఈరోజు ఫ్రైడే బ్లాగు ఇది, ఈరోజు అప్లోడ్ అవుతుండొచ్చు. వీడియో చేద్దాం అనుకుంటున్నా. మా నాన్నగారు పన్నడు తిని పెట్టి పన్నడు నేను తిని వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ అవుతాం అనుకుంటున్నా. సాయంత్రం మూడు బాబు అవుతుంది వచ్చి పాపలా చెప్పుకుందాం అనుకున్నాం కానీ గ్యాస్ లేక పాపలాలు లాగే నాకైతే ఇట్లా వండుకొని ఉత్తచారు కలుపుకుంటే వేరే టేస్ట్ ఉంటుంది. ఇది మిరపకాయ వండుకొని తింటే వేరే ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. కారం కారంగా నూనె ఉంటుంది కదా దాంట్లో నూనె వస్తుంది కాబట్టి మంచిగా ఉంటుంది. ఎండకాలం కాబట్టి కొంచెం చారు లేకుంటే ఎక్కువ తినగలుగుతాం. కొంచెం గట్టి కూడా ఉందనుకో అంత తినలేము. చపాతీలు అలాగే తినగలుగుతాం కానీ అన్నం అయితే కొంచెం అంతరం పెరిగాను ఉంటే ఏం కదా దాని తోడు. ఈ కూర కొంచెం చారు మిక్స్ చేద్దాం. ధనియాల పౌడర్ ఇచ్చేసిన, ధనియాల పౌడర్ చేసుకున్నంత పొడి సమచాల మంచిది. రెండు మిక్స్ మసాలా ఇది పులుపులగా అది బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకైతే ఇదే వీడియో. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే చూసింది కదా, ఎట్లా నచ్చిందో కామెంట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టే మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.